Shri Shivanidhi Sivalayalu. దీపనాడారు వంశస్థులు 500 మీటర్ల తానును 500 కేజీల ఆవు నెయ్యిలో నానబెట్టి సిద్ధం చేస్తున్నారు. ఈ దృశ్యం అపురూపమైనది, అరుదైనది, అద్భుతమైనది. అర్ధనారీసుడు ఆలయం నుండి బయటికి వచ్చే ముందే ఆలయంలో ఉన్న దీపాలను ఆపివేస్తారు. పిడారి అమ్మ వద్ద నుండి దీపనాడారు వంశస్థులు 6 ఇలాయిల దీపాలను పంచమూర్తుల ఎదుటకు తీసుకువచ్చి అరుణగిరి శిఖరం పైన దీప ప్రజ్వలన జరగటానికి ఒక సంకేతాన్ని దీపనాడారు వంశస్థుల్లో మరొక వర్గం వారు వైకుంఠ ద్వారం వద్ద మరొక ఇలాయి దీపాన్ని సంకేతాలుగా చూపిస్తారు. దీపనాడారు వంశస్థుల్లో 3వ వర్గం వారు ఇలాయి దీపాన్ని ముందుకు తీసుకురాగా ఆలయంలో ఉన్న భరణీ దీపంతో ప్రజ్వలింపజేసిన పంచదీపాలను వెనకాలే తీసుకువచ్చి బలిపీఠం వద్ద ఆగుతారు. వెనువెంటనే సంకేతాలు అందుకున్న అరుణగిరి శిఖరం పైన ఉన్న దీపనాడారు వంశస్థులు మహాదీపాన్ని ప్రజ్వలింపజేస్తారు. పార్వతీ పరమేశ్వరులు సకల జీవులను పునరుత్పత్తి చేయటానికి అర్ధనారీశ్వర రూపంతో ఆనంద తాండవం చేస్తూ బయటికి వచ్చి సృష్టిని పునరుత్పత్తి చేస్తారు. ఇదంతా పంచమూర్తులు వీక్షిస్తూ ఉంటారు. ఆ తర్వాత జీవులు ఉత్పత్తి అవుతాయి. అర్ధనారీశ్వరుడు ఆలయం నుండి ఆనంద తాండవం చేసుకుంటూ రావడం, ఆలయంలోనూ అరుణగిరి శిఖరం పైన మహాదీపాన్ని ప్రజ్వలింపచేయడం ఒకేసారి జరిగిపోతాయి. ఈ దృశ్యాన్ని తిలకిస్తూ భక్తులు అన్నా మలయార్కి హరోం హర, అన్నా మలయార్కి హరోం హర, అన్నా మలయార్కి హరోం హర అనే స్మరణ ఘోష ఆలయం అంతా ప్రతిధ్వనిస్తుంది. అరుణగిరి శిఖరంపై వెలిగే మహాజ్యోతి అరుణాచల క్షేత్రం మొత్తం అంతా బాణాసంచార దీపాలతో దేదీప్యమానంగా వెలుగుతూ ఆ మహా చైతన్యం ఎన్ని లక్షలాది మంది భక్తులను అహంకారాలను ఆజ్యంగా స్వీకరించి ఎలా ఐక్యం చేసుకుంటుందో ఆ పరమేశ్వరునికే ఎరుక. అరుణగిరి శిఖరం పైన ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం 11 రోజుల పాటు జరుగుతుంది. మహాజ్యోతిని దర్శిస్తూ భక్తుల అరుణాచల నామస్మరణ చేస్తూ అనేక లక్షల మంది అరుణగిరి ప్రదక్షిణకు బయలుదేరుతారు. ఇలా అరుణగిరి ప్రదక్షిణ చేసే భక్తులతో తనను స్మరిస్తేనే చాలు అహంకారాన్ని భస్మం చేస్తానని ప్రతిజ్ఞ పూనిన ఆ కరుణాకర సాగరం 24 గంటల పాటు 14 కిలోమీటర్ల మేర మానవమాలను ధరిస్తారు. పూలమాల వాడిపోయే మాల, కానీ ఈ జీవమాల పరమాత్మనే చేరుకునే మాల. అరుణాచలేశ్వర ఆలయంలో ధ్వజ అవరోహణతో దీపోత్సవం పూర్తవుతుంది. శ్రీ శివనిధి శివాలయా.